శ్రీమన్ మహాగణాధిపతియే నమ సదా నింబ మూలాదివాసాత్ సుధా శ్రావిణం దిక్తం అప్యప్రియంతం తర్మ్ కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముఖ్యంగా ఆగస్టు ఒకటో తారీఖు నుండి ఆగస్టు ముప్పై ఏడవ తారీఖు వరకు గల ద్వాదశ రాసుల వారి శుభ అశుభ ఫలితాల గురించి ఏ విధంగా ఉండబోతుంది వివరంగా తెలుసుకుందాం అందులో భాగంగా ఏ ఏ రాసుల్లో ఏ ఏ గ్రహ సంచారం జరుగుతుందో వివరంగా తెలుసుకొని ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశిలో గురు రాహువులు సంచరిస్తున్నారు అదేవిధంగా చతుర్థంలో అనగా కర్కాటక రాశిలో రవిగ్రహ సంచారము పదిహేడవ తారీఖు నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అదేవిధంగా సింహరాశిలో సంచరిస్తున్న శుక్రుడు ఏడవ తారీఖు నుంచి వక్రించి కర్కాటక రాశిలోకి ప్రవేశించ ప్రవేశించబోతున్నాడు అదేవిధంగా బుధగ్రహానికి సంబంధించి సింహరాశిలో సంచరిస్తున్నాడు కుజుడు కూడా సింహరాశిలో సంచరిస్తూ పద్దెనిమిదవ తారీఖు నాడు కన్యారాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది అదేవిధంగా తులారాశిలో కేతుగ్రహ సంచారము కుంభరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతుంది ఈ యొక్క ఒకటవ తారీఖు నాడు ప్రారంభ కాలంలో చంద్రుడు మకర రాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఈ యొక్క మాసం పూర్తి లోపల ముప్పై ఏడో తారీఖుకి కుంభరాశిలోకి చంద్రుడు ప్రవేశించడం అనేది జరుగుతుంది ఇక ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం తులారాశి ఈ యొక్క తులారాశి జాతకులకు ప్రస్తుతము విశేషమైన సుభఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఈ యొక్క మాసంలో మూడు నాలుగు వారాలలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ప్రారంభ కాలంలో విశేషంగా యోగిస్తుంది రావలసిన ధనం చేతికి వస్తుంది ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కూడా పరిష్కరించబడి రావలసిన భూ చెర స్థిరాస్తుల విషయాలలో శుభవార్తలు వింటారు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా విద్యార్థులకు చక్కని అవకాశాలు ఏర్పడతాయి ఉన్నతమైన విద్యకు మంచి మార్కులు సాధించే అవకాశాలు ఏర్పడతాయి పంచమ స్థానంలో సంచరిస్తున్న శని భగవాను సంచార ఫలితంగా స్థాన చలనంలో ఉద్యోగస్తులకు స్థాన చలన బదిలీలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఆచి వ్యవహరించాలి అదేవిధంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న గురువు రాహువు సంచార ఫలితంగా దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి చిన్న చిన్న విషయాలకు కోపతాపాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకున్నట్లయితే జీవిత భాగస్వామి ఇచ్చే సలహా మీ భవిష్యత్తుకు ఎంతో దోహదపడుతుంది అదేవిధంగా రాజ్యస్థానంలో సంచరిస్తున్న లాభాధిపతి అయిన రవి రాజ్యస్థానంలో సంచరించడం వల్ల ఇన్నాళ్ళు కష్టపడిన శ్రమకు తగిన ఫలితం ఈ యొక్క మాసంలో పొందడానికి అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తున్న కారణంగా విశేషమైన శుభ పొందుతారు అనుకోని ధనలాభం మిమ్మల్ని ఆనందపడేలా చేస్తుంది కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలను చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము జరుగుతుంది అదేవిధంగా లాభస్థానంలో కుజగ్ర సంచారం కూడా జరుగుతున్న కారణంగా భూములకు సంబంధించి వ్యాపార వ్యాపారం చేస్తున్న వాళ్లకు మొదటి రెండు వారాలు విశేషంగా కలిసి వస్తాయి తదుపరి రెండు వారాలు అంటే మూడు నాలుగు వారాల్లో ముఖ్యమైన పనుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయాలి అలా కాని ఎడల ఆకస్మికంగా జరిగే ఇబ్బందులు తలెత్తుతాయి భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా పడాలి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నవారు చేయాలనుకున్న వాళ్ళు కొంతకాలం వాయిదా వేయడం మంచిది కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను పంతొమ్మిదవ తారీఖు తర్వాత నుంచి వాయిదా వేసుకున్నట్లయితే మంచి భవిష్యత్తులో స్థిరపడడానికి మీకు రావాల్సినవి సకాలంలో తిరిగి పొందేందుకు అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని రకాల యోగ్యతలు పొందడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ దాంపత్య జీవితంలో కానీ ప్రయాణాల విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రత్యేకంగా మంగళవారం నాడు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని ఆరాధించాలి అందువల్ల అనేక రకాల అరిష్టాల నుంచి కష్టాల నుంచి బయటపడమే కాకుండా అనేక రకాల శుభాలు మహాగణపతి అనుగ్రహంతో పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రత్యేకంగా దుర్గాదేవిని కూడా ఆరాధించడం వల్ల దాంపత్య జీవితంలో సమస్యలు తొలగిపోయి కలతలు తొలగిపోయి ఆనందకరమైన వైవాహిక జీవితాన్ని పొందే అనుకూలత కూడా ఏర్పడుతుంది కాబట్టి పై దేవతారాధన చక్కగా ఆచరించండి దుర్గామాత ఆశీస్సులతో సంపూర్ణమైన జీవితాన్ని పొందండి తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి ఈ రాశి జాతకులకు విశేషమైన శుభ ఫలితాలతో పాటు కొంత మిశ్రమ ఫలితాలు కూడా వెంటాడుతూ ఉంటాయి ముఖ్యంగా తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రభగవాని కారణంగా తోడబుట్టిన వారు మీకు ఎంతో సహాయపడతారు వారిచ్చే సలహా మీరు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది ప్రస్తుత కాలంలో అర్ధాష్టమి శని జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన పనుల్లో విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు విద్య ఎందు అత్యధిక శ్రద్ధ తప్పనిసరి అన్న అంశాన్ని తెలుసుకొని వాళ్ళు నడుచుకోవాలి షష్టమ స్థానంలో గురు రాహువులు సంచరిస్తున్న కారణంగా ఎవరైతే ఇప్పటి వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించారో వాళ్ళే మరలా మిమ్ మిమ్మల్ని మిత్రులుగా భావించేందుకు అవకాశాలు ఏర్పడతాయి శత్రు క్షయం అనేది ఏర్పడుతుంది వారి తప్పు తెలుసుకొని మరలా మీ వద్దకు వచ్చి క్షమాపణ అడిగే పరిస్థితులు ఏర్పడతాయి అదేవిధంగా భాగ్యస్థానంలో సంచరిస్తున్న రవిగ్రహ సంచార ఫలితంగా ఉద్యోగం లేదని బాధపడుతున్న వారికి ఏదో ఒక రూపంలో ఒక ఉద్యోగం అనేది సొంతమవుతుంది తద్వారా కొంత ఆనందపడ్డానికి కారణమవుతుంది చిన్న చిన్న వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లాభిస్తాయి తద్వారా మంచి జీవితంలో స్థిరపడడానికి అనేక రకాలుగా ఆర్థిక లాభం పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి రాజ్యస్థానంలో సంచరిస్తున్న బుధుడు శుక్రుడు మరియు కుజగ్రహ సంచార రీత్యా భూమి కొనుగోలు చేయాలనుకుని ప్రయత్నం చేస్తున్న వారికి భూలాభం ఏర్పడుతుంది కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడతాయి రావాల్సిన భూ చర స్థిరాస్తుల విషయాల్లో శుభవార్తలు వింటారు అనేక రకాలుగా ఈ యొక్క మాసంలో లాభస్థానంలో కుజగ్రహ సంచారం కూడా జరుగుతున్న కారణంగా అనేక రకాలుగా లాభాలు పొందేందుకు ఈ యొక్క మాసం అనుకూలంగా ఉంటుంది ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు అగ్రగామిగా రాణించడానికి ఈ యొక్క మాసంలో ఆర్థికంగా బాగా లాభపడడానికి చాలా గొప్ప మాసంగా ఈ యొక్క మాసంలో తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వెయ్యి స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ఎక్కువగా శ్రమ తీసుకోవడము పనుల ఒత్తిడి అధికమవ్వడం వల్ల కొంత ఆరోగ్య విషయంలో పట్టించుకోకపోవడం వల్ల అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది కాబట్టి ప్రతి విషయంలో ఆరోగ్య రీత్యా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచనగా తెలియజేయడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి వ్యయస్థానంలో సంచరిస్తున్న భగవానికి సంబంధించి చతుర్థంలో సంచరిస్తున్న శని భగవానికి సంబంధించి ప్రత్యేకంగా ఆరాధించాలి శని భగవానికి సంబంధించి శనివారం నాడు నల్ల నువ్వులు నువ్వుల నూనె నల్లని వస్త్రము పీచిదీయని టెంకాయతో బ్రాహ్మణునికి ఒక కనుక తగిన దక్షిణతో దానం దానమిచ్చి మీ యొక్క మనసులో ఉన్న సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు ఉన్నతమైన మార్కులు సాధించి తద్వారా వచ్చే ర్యాంకుల ద్వారా మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది అదేవిధంగా వ్యయస్థానంలో సంచరిస్తున్న భగవానికి సంకేతంగా బుధవారం నాడు గణపతిని గరికతో గనక పూజించినట్లయితే సమస్త ఇబ్బందుల నుంచి బయటపడి అనేక రకాల శుభాలు పొందుతారు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి పై దేవతారాధన చక్కగా ఆచరించండి ఆ విఘ్న వినాయకుని ఆశీస్సులతో ఆనందకరమైన జీవితాన్ని పొందండి తదుపరి ధనస్సు రాశి ధనసు రాశి ఈ యొక్క ధనసు రాశి జాతకులకు అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది కానీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త పడాలి తండ్రి గారితో వాదోపవాదంలోకి వెళ్ళకూడదు మీ యొక్క పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా జాగ్రత్త పడాలి ద్వితీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం రీత్యా ప్రారంభ దశలో ప్రతి పనిని ఆలోచించి నిదానంగా ముందడుగు వేసి సక్సెస్ అవుతూ వస్తుంటారు అదేవిధంగా తృతీయ స్థానంలో శని భగవాను సంచార ఫలితంగా మూల త్రికోణాధిపతి అయిన శని భగవానుడు స్వస్థానంలో సంచరిస్తున్న కారణంగా ఆర్థికంగా లాభపడతారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు తలపెడతారు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో పెద్దల సలహా ద్వారా మంచి జీవితంలో స్థిరపడే యోగ్యత లభిస్తుంది అదేవిధంగా పంచమ స్థానంలో గురురాహుల సంచార ఫలితంగా విద్యార్థి దిశలో ఉన్న వాళ్లకు ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ లాభము విదేశాల్లో స్థిరపడాలనుకొని చేస్తున్న ప్రయత్నాలలో శుభవార్తలు వినే అవకాశం లభిస్తుంది అదేవిధంగా వేయ అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా మీ యొక్క మీరు ఎంత శ్రమ పడినా కూడా మీ యొక్క శ్రమకు గుర్తింపు లేకపోవడాన్ని గమనించడం జరుగుతుంది కాబట్టి ప్రతి విషయంలో ఆచీతూచి వ్యవహరించాలి తద్వారా కొంత మానసిక చింతనకు ఇబ్బంది పడే పరిస్థితులు ఎదురయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా ఆలోచించి నిదానంగా ముందడుగు వేయాలి అదేవిధంగా భాగ్యస్థానంలో బుధుడు శుక్రుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా అనుకోని ధనలాభం మిమ్మల్ని ఆనందపడేలా చేస్తుంది అదేవిధంగా స్త్రీ మూలక సమస్యలకు దూరంగా ఉండండి అదేవిధంగా కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలకు సంబంధించి నూతన వస్తు వస్త్ర వాహన కొనుగోలు ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి రాజస్థానంలోకి మారుతున్న కుజగ్రహ సంచార ఫలితంగా భూ సంబంధమైన వ్యాపారస్తులకు భూలాభము రావలసిన భూమి సకాలంలో చేతికందటము కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు పరిష్కరించబడము జరుగుతుంది లాభస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా భూమి కొనాలనుకున్న వారికి ప్రత్యేకంగా గృహయోగం లేదని బాధపడుతున్న వారికి ఆకస్మికంగా గృహయోగాన్ని పొందడానికి చేసే ప్రయత్నాలలో అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి మొత్తం మీద ఈ రాశి జాతకులకు అష్టమ స్థానంలో సంచరిస్తున్న రవి మరియు అష్టమ స్థానంలోకి మారుతున్న శుక్రగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా లక్ష్మీదేవిని ఆరాధించాలి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా సూర్యభగవాను గనక ఆరాధించినట్లయితే మన సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క మాసంలో ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ లక్ష్మీ కవచము లేదా కుబేర లక్ష్మీ మంత్రాన్ని ప్రతినిత్యం గనక పఠిస్తూ ఉన్నట్లయితే సకల దారిద్య బాధలు తొలగిపోయి సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతొగుతారు కుబేర లక్ష్మీ మంత్రానికి సంబంధించి ఓం ह्री यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्यापत धनधान्य समृद्धि मे देहि मे धापय स्वाहा ఈ యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం ఇరవై ఒక్క సార్లు పఠించండి సమస్త ధార్ద్య తొలగిపోయి ఆకస్మికంగా అష్టైశ్వర్య ప్రాప్తిని లక్ష్మీదేవి అనుగ్రహంతో పొందండి ఇలా ఆచరించిన ప్రతి ఒక్కరి జీవితాలలో ఆనందకరమైన జీవితం పొందడం అనేది జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఉన్నతమైన జీవితాన్ని ఆ సర్వేశ్వరు యొక్క అనుగ్రహంతో సంపూర్ణమైన జీవితాన్ని పొందండి శుభం భూయాత్